అల్ఫాబెటెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక యాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ యాప్ వచ్చేసరికి ఏంటంటే అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా మన వైఫైని యాక్సెస్ చేస్తుంటే ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారు అనే విషయాన్ని అయితే మనం చెక్ చేసుకోవడానికి ఈ యాప్ అయితే యూజ్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇది చాలామంది యాప్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నారన్నమాట. సో ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా అయితే మనం గూగుల్ ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ప్లేస్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫింగ్ అని టైప్ చేయాలన్నమాట, FING ఫింగ్. ఓకే, అండ్ సెర్చ్ చేయండి. ఈ సెర్చ్లో చూడండి, ఇక్కడ ఫింగ్ నెట్వర్క్ టూల్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇది చాలా చిన్న యాప్. యాక్చువల్లీ ఏంటంటే ఈ యాప్ వచ్చేసరికి రూటర్ కానీ ONTs కానీ దేనికైనా పనిచేస్తుంది అనమాట. యాక్చువల్లీ ప్రీవియస్గా మనం ఒక యాప్ గురించి చెప్పాము, టీపీ లింక్ యాప్ గురించి. సో అది ఓన్లీ టీపీ లింక్ రూటర్స్కి మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ వైఫై కనెక్షన్ ఉంటే సరిపోతుంది. వైఫై కనెక్ట్ అయితే ఆ వైఫైలో ఏమేమి నెట్వర్క్ కనెక్ట్ అయినాయి అనేవి ఈ యాప్ ద్వారా మనం చూడొచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఇదైతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేయండి మీరు. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే వెల్కమ్ టు ఫింగ్ అని వచ్చింది. సో ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఇచ్చాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనం అగ్రీ చేయాలి. ఎనేబుల్ లొకేషన్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సైన్ మీ ఇన్ అని ఉంది, లేకపోతే ఐ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి జస్ట్ మనం జస్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సో స్టార్ట్ అండ్ క్లిక్ ఇక్కడికైతే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే మంత్లీ అండ్ ఇది కొంచెం ఇందులో పెయిడ్ సర్వీస్ కూడా ఉంది అండ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. సో మనకి పెయిడ్ అయితే అవసరం లేదు. సో మనం జనరల్గా అయితే మనం నెట్వర్క్ అయితే కనెక్ట్ అయ్యాం కదా, సో ఇందులో ట్రయల్ వర్షన్లోనే చూసుకోవచ్చు అనమాట. అంటే ట్రయల్ అని కాదు, సో ఫ్రీ వర్షన్లోనే ఏమేమి మనం యాక్సెస్ చేయొచ్చు అన్నది ఇక్కడ మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నా వైఫై నేమ్ అయితే చూపిస్తుంది అండ్ కనెక్టెడ్ టు ది మ్యాక్ అడ్రస్ అనమాట. అంటే అది మన యొక్క ఓఇంటి యొక్క మ్యాక్ అడ్రస్ అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేస్తామో ఇక్కడ స్కాన్ చేస్తుంది చూడండి. ఇక్కడ పక్కన వచ్చేసరికి స్కాన్ అవుతుంది. స్కాన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకు కనెక్ట్ అయినాయి అనమాట. ఓకే, సో ఇవన్నీ మన వైఫై కనెక్ట్ అయినాయి. సో సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 అనేది నాదనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సింబల్ చూపిస్తుంది, ఎందుకంటే దీని నుంచి లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ సింబల్ చూపిస్తుంది. రెడ్మీ ఫోన్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది అండ్ మొబైల్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది, ల్యాప్టాప్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఫస్ట్ వచ్చేసరికి రియల్ స్టాక్ అనేది ONT అనమాట, మన యొక్క ONT. ఇక్కడ మనకి దాని యొక్క ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ మనం రీఫ్రెష్ చేస్తే మళ్ళీ అది లోడ్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా కనెక్ట్ అయ్యారా లేదా అన్నది. ఇఫ్ ఇన్ కేసు మనకి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కనెక్ట్ అయ్యారనిపించింది అనుకోండి, జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి మనం ఓకే ఇక్కడ జస్ట్ ఇక్కడ మనం అయితే ఇలా ట్యాప్ చేసి ఆ పర్సన్ది నెంబర్ వచ్చేసరికి ఇక్కడ రిమూవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక రిమూవ్ అని టైప్ చేసి డిలీట్ కొట్టండి. సో ఆ పర్సన్ అయితే రిమూవ్ అయిపోతారనమాట. అంటే మన నెట్వర్క్ అంటే మన ఇంట్లో మొబైల్ కాదు అనిపించినప్పుడు మనం ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే స్పీడ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ టెస్ట్ ఉంది కదా, ఈ స్పీడ్ టెస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం కనెక్ట్ అయిన బ్రాడ్బ్యాండ్కి ఎంత స్పీడ్ వస్తుంది అన్నది కూడా మనం ఇక్కడైతే ఇందులో చెక్ చేయొచ్చు. సో ఇదొకటి మంచి ఫీచర్ ఇందులో. సో డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చి 38 వస్తుంది అండ్ అప్లోడింగ్ అరౌండ్ 45. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది 40 MBPS స్పీడ్ ప్లాన్ ఇది. ఓకే, సో మనం ఇలా స్పీడ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మనకి ప్రీమియం కూడా ఉన్నాయన్నమాట, ట్రబుల్ షూట్ యువర్ నెట్వర్క్ అని చెప్పి కొన్ని అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే ఈ స్టార్ ఉన్నాయన్ని ప్రీమియం అన్నమాట. సో అవి అయితే మనం యాక్సెస్ చేయలేము. సో ఇఫ్ ఇన్ కేస్ మనం అవి కొనుక్కుంటే మనం అయితే యూజ్ చేయొచ్చు అవి. సో అయితే ఇక్కడ మనకి స్టార్ట్ మానిటరింగ్ అని చూసారా, ఇవన్నీ పెయిడ్ వర్షన్లోకి వస్తాయన్నమాట. సో ఇవైతే మేబీ లెటర్ టైప్ చేస్తున్నాను అండ్ క్లోజ్. సో ఇలా మన అన్నోన్ పర్సన్స్ అనేటికి మనం స్కాన్ అయితే చేసుకోవచ్చు. స్కాన్ చేసుకొని
ఆ పర్సన్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో అన్నది మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది కదా 192.168.1.35 అనేది మన మొబైల్లో మనకి ఒక ఐపీ అనేది జనరేట్ అవుతుంది డిహెచ్సిపిలో. సో ఐపీని బేస్ చేసుకొని మన మొబైల్సా కాదని మనం చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి ఆ మొబైల్ నేమ్ అయితే ఇండికేట్ చేయకపోతే. సో ఇదైతే కొంచెం బెనిఫిషియల్ ఉంటుంది. సో ఇదేంటంటే అన్ని వైఫైస్కి బంద్ చేస్తుంది, రూటర్ డీపీ లింక్ కావచ్చు, టీ లింక్ కావచ్చు, ఓఎన్టీఎస్, ఎనీథింగ్ అనమాట. సో ఇది ప్రజెంట్ కొంచెం ట్రెండింగ్గా అందరూ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది మీకు కూడా తెలిస్తే కొంచెం హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.